వెట్రివేలు మురుగ నక్ అరోహర. కృత్తికా నక్షత్ర వ్రతం చాలా విశేషం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి ఆరాధనలలో కృత్తికా నక్షత్రం మరింత విశేషం. ప్రతి నెల ఒకసారి వస్తుంది. ప్రతి నెల వచ్చేటటువంటి కృత్తికా నక్షత్ర ఆరాధన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బహు విశేషం. మరి కార్తీక కృత్తిక మరింత విశేషం. రేపే అంటే 19వ తారీఖు ఈ నవంబర్ నెల 2021 సంవత్సరము శుక్రవారము రేపు మిగులు పౌర్ణమి, రేపు మధ్యాహ్నం దాకా ఉంది. ఇంకా రేపు రోజంతా కూడా కృత్తికా నక్షత్రమే. బా, బహు విశేషం అన్నమాట. ఇంక ఇంత అంతా చెప్పడానికి వీలేదు ఆ మహిమ. అయితే ఈ కృత్తికా నక్షత్రానికి ప్రధానమైనటువంటి ఆరాధన ఏమిటంటే దీపం. కృత్తికా నక్షత్ర దీపోత్సవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బహు విశేషం. పగలు మనం పూజ చేసుకుంటాం, సాయంత్రానికి మరింత విశేషంగా దీపాలు పెట్టుకుని కృత్తికా నక్షత్ర మాతృదేవతను దర్శనం చేసుకోవాలి ఆకాశంలో. ఒకవేళ ఆ సమయానికి మబ్బు వేసి నక్షత్రాలు లేకపోతే మనం పెట్టుకున్న దీపారాధనే నక్షత్ర రూపంగా భావించుకుని మనం స్వామికి ప్రార్థన చేసుకోవాలి. ఈ కృత్తికా నక్షత్ర వ్రతం రోజున భక్తులు ఏ ఏ సంకల్పాలు పెట్టుకుని ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరి మనోసంకల్పాలు కూడా కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అనుగ్రహించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేత భక్తుల యొక్క కోరికలన్నీ కూడా సులభ ప్రసన్నం చేసేటట్టుగా ఈ కృత్తికా నక్షత్ర మాతృదేవతలు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. ఈ కృత్తికా నక్షత్ర వ్రతం రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేడుకోవలసినటువంటి ఈ కోరికలన్నీ కూడా, అంటే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పకపోయినా పర్వాలా, కృత్తికా నక్షత్ర మాతృదేవతలకు విన్నవించుకుని అమ్మా మా కోరిక ఇది, నీ కుమారుడికి నువ్వు చెప్పి మా కోరికలు తీర్చమ్మా అంటే కృత్తికా నక్షత్ర మాతృదేవతలు మనకు అభయం ఇస్తారు. మనకి ఏమైతే కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అభయం ఇచ్చారో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇంకేమాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించుకోకుండా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా అమ్మ వరం ఇచ్చేసింది కనుక తాను ఇంకేమీ ఆలోచించడు. అమ్మ మాట అంటే మాట అంతే. అమ్మ మాట ప్రకారం అమ్మ ఎవరెవరినైతే అనుగ్రహించిందో వాళ్ళందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తథాస్తని చెప్పి భక్తులందరికీ కూడా సులభ ప్రసన్నం చేయగలిగేటటువంటి ఒక చక్కని వ్రతమే ఈ కృత్తికా నక్షత్ర వ్రతారాధన. అయితే ఇక్కడ మీకు ఒక చక్కని కథాంశం చెబుతాను, జాగ్రత్తగా వినిపించుకోండి. కార్తికేయ బాలుడు కృత్తికా మాతృకల దగ్గర పెరుగుతున్నాడు. ఈ కృత్తికా మాతృకలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. ఈ కృత్తికా నక్షత్ర మాతృదేవతలకి ఈ బిడ్డ అంటే ఎంత ప్రాణమో చెప్పలం. సుబ్రహ్మణ్యస్వామి అంటే ఈ కార్తికేయుడు అంటే ఎంత ప్రాణమో, పంచప్రాణాలు అన్నమాట. మమకారం అటువంటిది. అయితే ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు మరియు పరివారం అంతా కూడా ఈ కృత్తికా వనంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఈ ఆరుగురు తల్లులు కూడా సుబ్రహ్మణ్య పెరుమానుతో ఆటలాడుకుంటున్నారన్నమాట. చూశారు, ఆనందించారు. ఇది గమనించారు ఆరుగురు తల్లులు కూడాను. పార్వతీ పరమేశ్వరులు నమస్కరిస్తూ స్వాగతం పలికారు. రండి స్వామి, చాలా ఆనందంగా ఉంది, రండి రండి అని చెప్పి ఈ కృత్తికా మాతృకలు పార్వతీ పరమేశ్వరులకి వారి పరివారానికి కూడా చక్కని మర్యాదలు చేశారు. స్వామి, మీ రాకొక కారణం చెప్పండి అని అడిగారు కృత్తికా మాతృకలు. ఏమీ లేదమ్మా, ఈ కార్తికేయ బాలుడు శత్రు సంహారం చెయ్యాలి, తారకాసురు వధ చేయడం కోసం ఆవిర్భవించబడినటువంటి వాడి బాలుడు. కాబట్టి నీ బాలుడిని మాకు అప్పచెబితే వీడి చేత నేను శత్రు సంహారం చేయించాలమ్మా అని అనగానే అప్పుడు కృత్తికా మాతృకలు ఆ పిల్లవాడిని వాళ్ళ యొక్క మాతృపాషం చేత వాళ్ళ వెనకాల దాచుకుని, ఈ పసివాడా తారకాసురుని సంహరించడమా, ఆ రాక్షసులతో యుద్ధం చేయడమే ముక్కుపచ్చలారని బిడ్డా, స్వామి దయచేసి ఆ మాట అనకండి అని చెప్పి కృత్తికా నక్షత్ర మాతృదేవతలు బోరని విలపించేశారన్నమాట. భయపడిపోయారు ఈ మాటకి. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, అమ్మా కృత్తికా మాతృకల్లారా, ఆవేదన చెందకండి. ఈ కార్తికేయుడు ఒకచోట నిర్బంధనగా ఉండడానికి పుట్టినటువంటి వాడు కాదమ్మా, జగద్రక్షణ చేయడానికి కోసం పుట్టినటువంటి వాడు. జగద్రక్షణ చేయడమే ఈయన యొక్క జన్మరహస్యం. ఈయన పుట్టుకే ఉంటే మీకు చెబుతాను వినండి అని చెప్పి స్కందోత్పత్తి, స్కంద జయంతి అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మలో ఉండేటటువంటి ఆ రహస్యాన్నంతా కూడా
విపులీకరించి వారికి అర్థమయ్యేటట్టుగా, ఆ తల్లు లేక మనసుకి ఏమాత్రము కూడా బాధ కలగకుండా వారికి అర్థమయ్యే విధంగా ఆ పరమేశ్వరుడు ఆ కృతిగా మాతృకలకి వివరించగానే, కాస్త బాధగా ఉన్నా కానీ ఈ బిడ్డ పుట్టడానికి గల కారణం ఈ జగద్రక్షణ కోసమని, దేవతలను సైతం రక్షించడానికి ఆవిర్భవించబడినటువంటి వాడి యొక్క ఈ యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకున్న తల్లులు చాలా ఆనందించారు. బిడ్డ తన నుంచి దూరం అవుతున్నందుకు బాధపడ్డారు. అప్పుడు ఈ కృతిగా మాతృకలు అంటారు, ఈశ్వర జగద్రక్షణ చేసేటటువంటి బిడ్డే కాదని నన్ను, కానీ మేము పాలిచ్చి పెంచి మమకారాన్నంతా కూడా ఆ బిడ్డ మీద పెట్టుకుని మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ బిడ్డ లేకపోతే మేము బ్రతకలేం, మాకు చాలా కష్టంగా ఉంటుంది, మా మాతృహృదయానికి చాలా వేదన కలుగుతుందని చెప్పి ఈ కృతిగా మాతృకలు పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి బోరని విలపించారు. అప్పుడు అలా చెప్పగానే పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా కాస్త తల్లి బాధ చూసి మనస్తాపం చెందుతారు. తల్లి పడే ఆవేదన మమకారం కదా మరి. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఈ కృతిగా మాతృకల దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళ మనసు నొప్పించకుండా పరమేశ్వరుడు మాట్లాడే విధానం ఉంటుంది చూసారా, ఆ వర్ణన ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేం. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, అమ్మా మీ బాధ నేను అర్థం చేసుకుంటాను, బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఉండేటటువంటి మమకారం ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందున పాలిచ్చి పెంచే తల్లికి ఎంత బాధ ఉంటుందో నాకు మరింత తెలుసమ్మా, బాధపడకమ్మా నేను అర్థం చేసుకుంటాను, కానీ నీకు ఒక విషయం చెప్తాను, ఈ కార్తికేయుడు ఒకచోట నిర్బంధనగా ఉండడం కోసం పుట్టినటువంటి వాడు కాదు, వారిని మనం సంరక్షించవలసిన వాళ్ళమే తప్ప మనం నిర్బంధించవలసినటువంటి వాళ్ళం కాదు, ఈయన జ్ఞాని మహాయోగి మహాధైర్యశాలి, ఇటు జగత్తుని అటు దేవతలను సహితం రక్షించడానికి ఆవిర్భవించబడినటువంటి ఈ పరమేశ్వరుడు ఈ బాలుడు ఉన్నాడు చూసావా, సామాన్యుడు కాదమ్మా, నువ్వు బాధపడకు, మీ తల్లి బిడ్డల్ని విడదీయకుండా నేను ఒక చక్కని తరుణోపాయం చెబుతాననగానే ఈ కృతిగా మాతృకలకి ఆ మాట వినగానే ఒక్కసారి ఇలాగా ఆశ్చర్యచిక్తులైపోయారన్నమాట. ఏవుడు చెప్తారా అనేటటువంటి ఒక తాపత్రయం, అంతే కదండి, బిడ్డలు మన దగ్గరగా ఉంటున్నారనగానే ఆ తాపత్రయం ఆనందం వేరు. అదే తాపత్రయం ఈ కృతిగా మాతృకలు, నీ బిడ్డని తల్లిని విడదీయనమ్మా మిమ్మల్ని విడదీయననగానే ఈ కృతిగా మాతృకలకి ఆశ పెళ్లి బిక్కిందనమాట. అమ్మా కృతిగా మాతృకల్లారా, ఆవేదన చెందకండి, కలత చెందకండి అమ్మా, క్షోభపడకండి, మీ తల్లి బిడ్డల్ని ఇప్పుడు కాదు ఎప్పుడు విడదీయనమ్మా, ఇవాటి నుంచి మీకు ఒక వరం ఇస్తున్నాను, నక్షత్ర మండలానికి వెళ్ళి ఆ తారా లోకల్లోకి వెళ్ళి ఆ తారాస్థాయి నుంచి మీ కుమారుడు యొక్క సంచారాన్ని చూస్తూ ప్రతినిత్యం మీరు కళ్ళతో చూసుకుంటూ మీరు ఆనందం గడపండి, ఇంతకన్నా గొప్ప వరం ఏం కావాలమ్మా, గ్రహలోకల్లోకి వెడితే గ్రహశూన్యత ఉండొచ్చు కానీ నక్షత్ర మండలంలోకి వెడితే నక్షత్ర మండలాలకి ఎప్పుడూ శూన్యత ఉండదు, గ్రహణహీనత ఉండదు, కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ విధంగా ఆ తారాస్థాయిలో ఉండేటటువంటి తారాలోకంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో ఆ నక్షత్ర మండలం నుంచి మీ కుమారుని చూసుకుంటూ ప్రతినిత్యం మీరు గడపండమ్మా అనగానే కృతిగా మాతృకలు పొంగిపోయారన్నమాట కదా, ఎంత పొంగిపోయి ఎంత ఆనందపడిపోయారో చెప్పలేం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కాళ్ళకి నమస్కారం చేసి, ఇది చాలు తండ్రి, ఈ వరం చాలు, మేము ఎక్కడున్నా మా కళ్ళ ముందు మా కుమారుడు సంచారం మాకు కనిపిస్తూ ఉంటే ఇంకెంతకు మించి మరొకటి ఆనందం ఏమీ లేదు, ఏ తల్లికైనా తండ్రికైనా కోరిక ఏమిటి, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ బిడ్డలు హాయిగా సంతోషంగా తిరుగుతూ ఉంటే అది చూస్తూ జీవితం కాలక్షేపం చేయాలనేది ప్రతి తల్లి తండ్రుల ఆశ, నాకు అదే వరం ఇచ్చావు చాలు, ఇంతకన్నా నేనేమీ కోరుకోను తండ్రి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులకి కృతిగా మాతృకలు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ యొక్క నమస్కారాన్ని తెలియజేస్తూ సంతోషంతో మురిసిపోతున్నారన్నమాట. కృతిగా మాతృకలకి ఈ వరం ఇవ్వగానే ఇంకప్పటి నుంచి ఈ యొక్క కృతిగా మాతృకలకి కృతిగా నక్షత్ర మాతృదేవతలు అనేటటువంటి పేరు వచ్చిందనమాట. అర్థమైందా, నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఆ తారాలోకంలో ఉన్నారు కనుక ఇంక ఇక్కడి నుంచి వీళ్ళకి కృతిగా నక్షత్ర మాతృదేవతలు అని పేరు వచ్చింది. ఏమిటి అప్పుడు ఈ బలంగా కృతిగా నక్షత్ర మాతృదేవతలకి ఒకందుకు ఆనందం, తమ బిడ్డను తమ రోజు చూసుకోవచ్చనే ఆనందం, కానీ ప్రతినిత్యం తమ పొత్తుళ్లలో ఉండే బిడ్డ
దూరం అయిపోతాడన్న బాధ. ఆయన భర్త కొంచెం కలవరం పెడుతోంది వాళ్ళకి. ఇది గ్రహించాడు మన మురుగ పెరుమాన్. తల్లి దగ్గరికి వచ్చాడు. ఆరుగురు తల్లుల్ని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడిచి వాళ్ళని తుడిచి, అమ్మా మీరు బాధపడకండి, ప్రతిరోజు మీ చేతితో నేను అన్నం తింటున్నాను కదా, మీ చేతితోనే నేను పెరిగాను కదా, ఇప్పుడు కాదమ్మా ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను నేను. అయితే మీరు తారాలోకంలోకి వెళ్ళి నక్షత్ర మండలంలోకి ఉన్నారు కదా, కృత్తికా నక్షత్ర మాతృదేవతలుగా ఈరోజు వరం పొందారు కదా, ప్రతి నెలా వచ్చేటటువంటి ఈ కృత్తికా నక్షత్రం రోజున నేను ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తా. మాకు ఈ నెల రోజుల పాటు నువ్వు నాకు ఏమేమి వండాలనుకుంటున్నావో అవన్నీ కూడా మీరు నాకు వండి పెట్టండి, ఆ రోజు నీ దగ్గర గడుపుతా, నువ్వు పెట్టిందంతా తింటా, నువ్వేం చెప్తే అది వింటా, నువ్వు ఎలా చెబితే అలాగే ఆ రోజు నీ మాట ఏది జవదాటనమ్మా, నేను ఈ రోజే కాదమ్మా ఏ రోజున ఏది జవదాటనమ్మా, కానీ ఆ రోజు పూర్తిగా నీ యొక్క సంరక్షణలో ఉంటానమ్మా, నేను మాతృదేవత యొక్క సంరక్షణలో నేనుంటాను. తల్లి అనుగ్రహం పొందుతూ తల్లి యొక్క దీవెనలు తీసుకుంటూ నేను జగత్ పరిపాలన చేస్తాను, జగత్తును పరిపాలన చేసే నాయకుడినైనా నీకు మాత్రం నేను ఎప్పుడు పసికందునేనమ్మా, నువ్వు బాధపడకమ్మా, ప్రతీ నెల నేను నీ దగ్గరకు వస్తాను కదమ్మా, నీ చేతి భోజనం తింటా అని చెప్పగానే కృత్తికా నక్షత్ర మాతృదేవతలకి ఆ పడిన ఆనందం ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదన్నమాట. అంత గొప్ప ఆనందం పడిపోయారు. బిడ్డని వదల్లేక వదల్లేక దగ్గర లాక్కుని బిడ్డని ముద్దులు పెట్టుకుంటూ తమ యొక్క మనస్ఫూర్తిగా బిడ్డని దీవించి, నీకు శుభం జయం కలుగుతుంది నాన్న, జగద్రక్షణ చేయి తండ్రి అని చెప్పి బిడ్డను ఆశీర్వచనం చేయగానే మురుగపెరుమాను సంతోషపడిపోయాడు. ఇక అక్కడి నుంచి మురుగపెరుమాను శత్రు సంహారం చేయడం కోసమని వెళ్ళారు. అప్పుడు ప్రతి నెల కృత్తికా నక్షత్ర మాతృదేవతలకు స్వామి ఏమైనా వరమిచ్చాడు, ప్రతి నెల వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రం రోజున తాను వస్తానని చెప్పాడు కదా, నక్షత్రాలు ఎప్పుడు దర్శనమిస్తాయి, రాత్రికి దర్శనమిస్తాయి, కనుక బిడ్డ వస్తాడని చెప్పి ఈ కృత్తికా నక్షత్ర మాతృదేవతలు ఏం చేస్తారంటేను ఆ సాయంత్రానికి బిడ్డ వస్తాడు, బిడ్డతో మాట్లాడాలని చెప్పి వండుకుంటారు అన్ని వంటలు. బిడ్డలు వస్తున్నారంటే ఏ తల్లిదండ్రులకు మమకారం కాదండి, ఓపిక లేని వాళ్ళకు కూడా ఓపిక వస్తుంది తల్లిదండ్రులకి కదా, నా కొడుకు వస్తున్నాడు, నా కూతురు వస్తుంది, నా బిడ్డలు వస్తున్నారు, నా మనవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని ఓపిక వస్తుంది. పాశం అదే పాశం మరి ఈ తల్లులకు కూడాను, ఓయ్ ఆ బలంగా అంటే అర్థమవుతుంది విషయం. అప్పుడు ఆ బలంగా ఈ కృత్తికా నక్షత్ర మాతృదేవతలు లేచి అన్నీ వండుకుంటారు. కృత్తికా నక్షత్ర మాతృదేవతల దగ్గరికి ఎలాగైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తాడని తెలుసున్న భక్తులు కృత్తికా నక్షత్ర మాతృదేవతని ఇంటికి వచ్చేస్తారనమాట. అప్పుడు కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అడుగుతారు, ఏమంటారా ఇలా వచ్చారేమిటి అని అడుగుతున్నారన్నమాట భక్తుల్ని, అమ్మా సుబ్రహ్మణ్యస్వామి యొక్క అనుగ్రహం పొందడం చాలా కష్టం, చాలా దుర్లభం, ఎంతో తపస్సు చేయాలి, వారి అనుగ్రహం అంత శీఘ్రంగా దొరకదు, కానీ వారు కరుణ ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఆ విషయం మాకు తెలుసమ్మా, కానీ ఇవాల్టి రోజున మీ దగ్గరకు వస్తాడు కదమ్మా సుబ్రహ్మణ్యస్వామి, కాబట్టి అది తెలుసున్న మేము మా గోడు విన్నవించుకుందామని చెప్పి వచ్చామమ్మా, మా బాధలివి, మా కష్టాలివి, మా వ్యధలివి, మా చెరలివి, అవన్నీ చెప్పుకోవడానికి వచ్చామమ్మా అని అనగానే అప్పుడు కృత్తికా మాతృకులు ఇలా అంటున్నారు, అలాగా అంత బాధపడుతున్నారా, ఆయన పరిపాలనలో భక్తజన పరిపాలకుడే నా కుమారుడు, నా కుమారుడి యొక్క పరిపాలనలో భక్తులకి ఇన్ని వ్యధల ఇన్ని కష్టాల, బాధపడకండి, మా కుమారుడు వస్తాడు, మీ అందరి తరపు నుంచి మీరు ఏమేమి నాకైతే విన్నవించుకుంటున్నారో మా అబ్బాయికి చెప్పమని, అవన్నీ నేను విన్నవిస్తాను అని చెప్పగానే అప్పుడు కృత్తికా నక్షత్ర మాతృదేవతలకి ఈ మాటకి ఈ భక్తులకి కాస్త ఓపికొచ్చి వాళ్ళ వాళ్ళ గోడంతా కూడా కృత్తికా నక్షత్ర మాతృదేవత చెప్పుకున్నారు. అప్పుడు కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అంటారు, అమ్మా మా అబ్బాయి వస్తాడు, వచ్చిన వెంటనే ఇవన్నీ నేను సావకాశంగా వాడికి చెబుతాను, కడుపు నిండా భోజనం పెట్టి పిల్లల్ని కాస్త లాలించి ఎవరైనా అన్నా అని చెప్పి నీకు అన్ని విషయాలు మీ బాధలన్నీ చెబుతాను, మీరు గాబరా పడకండి అమ్మా, నేను నానుగా నేను చెబుతానుగా నా మాట అంటే ఎంత అంటే అంత మా అబ్బాయికి సరేనా అని అభయం ఇవ్వగానే వాళ్ళు సంతోషించారు భక్తులు. వీళ్ళందరూ కూడా అమ్మ అభయం ఇచ్చిందిగా మనకేమిటి అని భక్తులందరూ చక్క వెళ్ళారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి. కుమారుడు వచ్చాడు, సంతోషించారు, పిల్లవాడితో ఆటలాడుకున్నారు కాసేపు, పిల్లవాడు రాగానే చక్కగా విస్తరవేసి
తల్లులు వాళ్ళ కడుపులోంచి తీసి బిడ్డకి అన్నం పెట్టారు. లాలించారు, ఆడించారు, బిడ్డతో చక్కగా కాలక్షేపం చేశారు. ఆ మురుగపెరమాను తల్లులు ఒళ్ళో పడుకుని, అమ్మ అమ్మ ఏమిటి విశేషాలు, ఏమిటి విశేషాలు ఏమిటని అడగానే, ఏముందిరా నాన్న, ఇందాక అని భక్తులు వచ్చారా, వాళ్ళు చెప్పం చాలా బాధలు పడుతున్నారా, చాలా కష్టాలు పడుతున్నారు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెబుతుంటే నాకు చాలా బాధ కలిగిందిరా, తలడిల్పోయాను నేను, హృదయం వేదన వచ్చేసింది. నా కొడుకు పరిపాలనలో నా కుమారుడు జగద్రక్షణ చేస్తూ భక్తజన పరిపాలకుడుగా పిలిస్తే పలికేటటువంటి, నేనుండగా నీకు భయం ఏమిటనే చెప్పేటటువంటి నా కుమారుడి చెంత, కూపిట్టాలు వరువేను నేను పిలిస్తే నువ్వు పలుకుతానని చెప్పేటటువంటి నా కుమారుడును చెట్ట, యామిర్క భయం ఏన్, నేనుండగా భయం ఏమిటని చెప్పేటటువంటి నా కుమారుడు యొక్క పరిపాలనలో తన పరిపాలనలో ఉన్న భక్తులకి ప్రజలకి బాధల కష్టాల చెరల వ్యధల ఇక్కట్ల ఇవన్నీ ఏమిటి అని చెప్పి నేను ఏం చేశానంటే వాళ్ళకి, ఇవన్నీ కూడా మా అబ్బాయికి చెబుతాను నేను, మా అబ్బాయిని చూసుకుంటాడు, మిమ్మల్ని ఒట్టెక్కిచ్చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరేం బాధపడకండి, ఏమిటి అర్థమవుతుంది విషయం, మీరేం బాధపడకండి అని చెప్పి నేను అభయం ఇచ్చాను, వాళ్ళు వెళ్ళారా, అరే నేను వాళ్ళకి అభయం ఇచ్చేసాను, ఏమంటావరా అని అడగానే మురుగపెరమని టక్కులిచ్చి, ఏమిటమ్మా ఏమంటావా అని అడుగుతావా, జగత్ పరిపాలన చేసేటటువంటి నేను దేవసేనాధిపతినైనా నీ కుమారుడనమ్మా, నువ్వు నన్ను ఆదేశించు, ఆజ్ఞాపించమ్మా, అలా బ్రతిమలాడకూడదమ్మా, అలా అర్థించకూడదు నువ్వు నన్ను, నన్ను ఆజ్ఞాపించమ్మా, నువ్వు ఏదంటే అదే చేస్తాను, నీ మాట ఒకటి నా మాట ఒకటి ఒకటేనమ్మా, మన ఇద్దరం వేరువేరమ్మా, కాదమ్మా, ఇవాళ్టి రోజున నా అనుగ్రహం కోసం తల్లడిల్లిపోతూ వచ్చినటువంటి భక్తులకి నీవు ఏమేమైతే వరాలిచ్చి తధాస్తన్నావో నీ మాటే నా మాటమ్మా, ఇప్పుడు కాదమ్మా ఎప్పుడైనా అంతే, నీ మాటే నా మాట, నీ మాట నేను కించిత్ దవదాటనమ్మా జవదాటనమ్మా నేను అని చెప్పగానే తల్లులు పొంగిపోయారు. ఒరే అయితే వాళ్ళందరికీ తధాస్తనేరంటే, నేననేది ఏమిటమ్మా నువ్వు అనేసావుగా, నీ మాటే నా మాట, ఇవాళ్టి రోజున కృత్తికా నక్షత్ర వ్రతం చేసుకుంటూ ఎవరైతే ఇవాళ నిన్ను భక్తులు కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నీవి నావి ఇద్దరిది ఒకటే మాట, కాబట్టి నీవు ఇవాళ ఎవరెవరికైతే వరాలిచ్చి వాళ్ళకి నువ్వు కరుణ చూపించావో వాళ్ళందరి యొక్క చిఠావర్జ నేను చూడను, వాళ్ళ పాపపుణ్యాలు ఏమి చూడను నేను, ఈ కృత్తికా నక్షత్ర వ్రతం రోజున ఎవరైతే నిన్ను వేడుకుంటున్నారో నా భక్తులు వాళ్ళందరికీ నువ్వు తధాస్తన్నావు కనుక నీ మాటే నా మాటమ్మా అని చెప్పగానే భక్తుల కోరికలన్నీ కూడా తధాస్తు చేశాడు మన మురుగపెరమాను. అంత గొప్ప వ్రతం ఈ కృత్తికా నక్షత్ర వ్రతం. నిజానికి ఈ కృత్తికా నక్షత్ర వ్రతం రోజున ఎవరెవరు ఏమేమి కోరికలు కోరుకుంటూ కృత్తికా నక్షత్ర మాతృదేవతలను ప్రార్థన చేసుకుంటారో అవన్నీ తధాస్తు చేస్తున్నారా కృత్తికా నక్షత్ర మాతృదేవతలు, ఏ కోరిక అంటే ఆ కోరిక అన్నీ కూడా వాళ్ళు తధాస్తు చేస్తారు కదా. మరి ప్రధానంగా తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యన ఉండేటటువంటి అనుబంధాన్ని పెంచేటటువంటి వ్రతం ఈ కృత్తికా నక్షత్ర వ్రతం. కడుపు చలవ, ముఖ్యంగా బిడ్డలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి, బిడ్డలు కలిగినటువంటి వాళ్ళకి కూడా ఆ యొక్క సఖ్యతను పెంచేటటువంటి చల్లని వ్రతం ఈ కృత్తికా నక్షత్ర వ్రతం. అన్ని తరహాల వాళ్ళు అందరూ కూడా ఈ వ్రతాన్ని వాళ్ళ వాళ్ళ మనోసంకల్పాలతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, బహు బాగుంటుంది. కృత్తికా నక్షత్రం దీపానికి ప్రాధాన్యత, జ్ఞానజ్యోతి కదా మరి, కాబట్టి చక్కగా భక్తులందరూ చాలా విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ బలంగా వ్రతం ఇచ్చే అంతా వరం ఇచ్చేశాడు కదా సుబ్రహ్మణ్య స్వామి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తన యొక్క జగత్ పరిపాలన కార్యదీక్షలో మునిగిపోయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తల్లి తల్లుల్ని ఆనందపరిచి ఇంకా అక్కడి నుంచి చక్కగా వచ్చేస్తారనమాట. మళ్ళీ ప్రతి మాసం వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రంలో మళ్ళీ తల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ఈశ్వరుడు ఈ కృత్తికా మాతృకలకు వరం ఇచ్చినది ఎప్పుడు, ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు, ఈ కార్తీక మాసం నక్షత్రం రోజునే కృత్తికా నక్షత్రం రోజునే వరం ఇచ్చాడనమాట. అందుకని ఈ కార్తీక కృత్తిక అంత విశేషం అన్నమాట అది. కాబట్టి రేపు చక్కగా ఈ వ్రతాన్ని మీరు చక్కగా చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, కార్తీక దామోదరుల యొక్క అనుగ్రహాన్ని, కృత్తికా నక్షత్ర మాతృదేవతల అనుగ్రహంతో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించగలరు.
ప్రతి నెల వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రం యొక్క ఆంతర్యం ఇదే గొప్ప విశేషం. మరి కృత్తికా నక్షత్ర మాతృదేవతలకు వరమిచ్చినటువంటి సందర్భం ఈ కార్తీక కృత్తిక అన్నమాట. అప్పుడు అర్థమైందా? కడుపు చలవ. కార్తీక పున్నమి మనం పిల్లల చలవ కోసం ఎలా చేస్తూ ఉంటామో కార్తీక కృత్తిక కూడా సంతాన వ్రతం. నాకు సంతానము లేదు అనుకునేటటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇచ్చేటటువంటి చక్కని వ్రతం, కడుపు తీపిని కలిగించేటటువంటి వ్రతం కృత్తికా వ్రతం. ఆ తల్లులు ఏ విధంగా మాతృత్వాన్ని అనుభవించి వాళ్ళు ఎలాగైతే ఆనందపడుతున్నారో, ఆ వ్రతం రోజున ఎవరికి మాతృత్వం కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ మాతృత్వాన్ని ఇవ్వడం, ఆ ఇచ్చినటువంటి బిడ్డల్ని సంరక్షించడం, ఆ వంశాన్ని ఉద్ధరణలకు తీసుకురావడం ఈ కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి ప్రాధాన్యత. చాలా విశేషం. దీన్ని అన్ని తరహాల వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళ వాళ్ళ మనోసంకల్పాలు పెట్టుకుని చేసుకుంటారు. పగలంతా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రం చూసుకున్న తర్వాత భోజనం చేస్తారు. ఒకవేళ శరీరం ఓపిక లేనటువంటి వాళ్ళు ఇలా కాస్త మధ్యాహ్నం భోజనం చేసి కాస్త మందులు వేసుకోవాల్సినటువంటి మందులు వేసుకుని ఆరోగ్యం చూసుకుంటూ సాయంత్రం చక్కగా దీపాలు పెట్టుకుని విశేషంగా పూజ చేసుకుంటారు, నక్షత్రాలు వచ్చాక దర్శనం చేసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మబ్బు వేసి నక్షత్రాలు కాస్త కనిపించకపోతే దీపాలకు దర్శనం చేసుకుని భోజనం చేస్తారు. అంతేకాకుండా కృత్తికా నక్షత్ర మాతృదేవతల యొక్క ఆ వ్రతాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆ పగలంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రానికి చక్కగా వంట అంతా వండుకుని చక్కగా సాయంత్రానికి దీపాలతో విశేషమైనటువంటి దీపాలతో కళకళలాడుపుతో చక్కగా దీపాలు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి భోజనం చేయొచ్చు. ఇంకా అవకాశం ఉంటే కాస్త నలుగురిని పిలిచి వాళ్ళ మా ఇంట్లో కృత్తికా నక్షత్ర వ్రతం చేస్తున్నాం, తప్పకుండా మీరు వచ్చి మా ఇంట్లో భోంచేసి చేయకడుక్కుని విడిదిరగండి అని చెప్పి మనం పిలవచ్చు. అని మన ఓపిక, అంతే, మన శక్తిని బట్టి చేసుకోవడమే, ఎలాగని చేసుకోవచ్చు మన ఓపిక. అర్థమైందా విషయం? అది ఈ విధంగా మీరు ప్రతి నెలా వచ్చేటటువంటి కృత్తికా నక్షత్ర పర్వదినంలో ఉండేటటువంటి ఆంతర్యం ఇది కనుక చక్కగా ఈ విధంగా మీరు అవగాహన పెంచుకుని ప్రతి నెలా వచ్చేటటువంటి అంటే రాత్రికి ఉండాలి నక్షత్రం. అర్థమవుతుంది విషయం? అంటే కృత్తికా నక్షత్రం సాయంత్రానికి వచ్చేసి ప్రవేశించి ఉండాలి. ఆ సాయంత్రం నుంచి కృత్తికా నక్షత్ర దేవతల యొక్క తిథి ఉండాలన్నమాట, నక్షత్రం ఉండాలి. కాబట్టి సాయంత్రానికి చక్కగా నిలబడగలిగేటటువంటి ఆ రాత్రి అంతా నిలబడగలిగేటటువంటి ఆ తిథిని చూసుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకుని చక్కగా చేసుకోండి. కాబట్టి రేపు ఇది గల విషయం, ప్రతి నెలా వచ్చేటటువంటి కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చక్కగా చేసుకుంటూ మీ ఓపిక్గా చేసుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి కృత్తిక, ఇవాళ కార్తీక పౌర్ణమి అయిపోయిందా, రేపు కృత్తిక, మధ్యాహ్నం దాకా పౌర్ణమి ఉంది, ఇకపోతే ఇక రేపు రోజంతా కూడా కృత్తికే చక్కగా చేసుకోండి. కుటుంబం అందరూ కలిసి చేసుకోండి. పిల్లలు కావాల్సినటువంటి వాళ్ళు, మాకు పిల్లలు కావాలి, మా కడుపు పండించమ్మా, నీవు పొందినటువంటి ఆ మాతృత్వంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని మాకు కలిగించు తండ్రి అని చెప్పి భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, అమ్మా మాకు ఇచ్చినటువంటి పిల్లల్ని సంరక్షించు, మా పిల్లల్ని చల్లగా కాపాడుతూ ఉండు అని చెప్పి మీ కోరికలన్నీ కూడా కోరుకోండి. ఇంకా పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు, ఏమిటి, అన్ని తరహాల వాళ్ళు, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరెవరు ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలతో కృత్తికా నక్షత్ర మాతృదేవతలు మీరు వేడుకున్నారంటే ఇంకా సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగేసినట్టే. ఇంకా సుబ్రహ్మణ్యస్వామి దగ్గరికి వెళ్ళి నేరుగా ఏమి కోరుకోకల్లా. అర్థమవుతుంది విషయం? కృత్తికా నక్షత్ర మాతృదేవతలు వరం ఇచ్చేశారుగా అదన్నమాట. కాబట్టి అంటే స్వామిని వేడుకోండి కాదని అన్నో, అంటే ఈ వ్రతంలో ఉండేటటువంటి ఆంతర్యం ఇది అని చెబుతున్నాను అన్నమాట. ఈ ప్రాధాన్యత అంతా కృత్తికా నక్షత్ర మాతృదేవతలదే. దీపం ప్రాధాన్యం, దీపాలతోనే స్వామికి విశేషమైన ఆరాధన. కళకళలాడిపోతూ ఇల్లంతా కూడా మరో దీపావళి పండుగ వచ్చిందా అన్నట్టుగా చేసుకోవాలి. ఈ పండుగ మీరు చేసుకుని మీరందరూ 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితాలు శోభాయమానంగా వర్ధిల్లుతూ, ముఖ్యంగా బిడ్డా పాపలతో 10 కాలాల పాటు మీరందరూ చల్లగా వర్ధిల్లేలా చెయ్యమని చెప్పి నేను సదా ఆ కృత్తికా నక్షత్ర మాతృదేవతలని, మురుగపెరుమనని కూడా ప్రార్థన చేస్తున్నాను. వెట్రివేల్ మురుగనక్ అరోహర, కందవేల్ మురుగనక్ అరోహర, జ్ఞానవేల్ మురుగనక్ అరోహర. శుభం భూయాత్.